ప్రస్తుతానికి అయితే విడుదల చేసే పనిలో బిజీగా ఉన్నాం సార్. బిజీగా ఉన్నారా? అంటే మీరు మీరు అదే పనిలో ఉన్నారు, మీ సినిమా గురించి వెయిట్ చేస్తూ చేస్తూ ఆడియన్స్ కూడా అదే పనిలో ఉన్నారు. ఎందుకంటే మీరు కార్తికేయ 2 ఇచ్చారు, అండ్ కార్తికేయ 2 కాంబినేషను పీపుల్స్ మీడియా పెద్ద హిట్, రవితేజ కాంబినేషను 100 crores కలెక్ట్ చేసిన ధమాకా వెనకాతలు ఉంది, పీపుల్స్ మీడియా రవితేజ కాంబినేషను. సో ఇవన్నీ చాలా కలగపులగంగా ఉన్నాయి ఆడియన్స్ మనసులో. కలగపులగంగానే అన్నీ గుడ్ ఈక్వేషన్ సార్, గుడ్ ఈక్వేషన్స్ కలగపులగం అండి. మన ఎన్సెంబుల్మెంట్ అని మన వాళ్ళు కలగపులగం అని ఒక చిన్న కామెడీ పేరు పెట్టారు దానికి, బట్ ఆల్ మిక్స్డ్. అవును సార్, ఆల్ మిక్స్డ్. అండ్ వాళ్ళకి మీరు అలాంటి ఒక తిక్కమ్మకలో ఆ కలగపులగంలో ఉన్న ఆడియన్స్కి, రవితేజ అభిమానులకి మీరేం చెప్తారండి? వాళ్ళ అంటే అట్మోస్ట్ సాటిస్ఫై అయితే కంపల్సరీ అవుతారు సార్, ఇది ఘంటాపథంగా చెప్తున్నాను. అలాంటి ఒక అవుట్పుట్ ఇచ్చాం. ఓకే, అభిమానులు మాత్రమే కాకుండా యావత్ ప్రేక్షకగణం దిల్ ఫీల్ ఎట్ మోస్ట్ సాటిస్ఫైడ్ వెన్ ది గో అవుట్ ఆఫ్ ద థియేటర్. ఓకే, అంటే సి ఐ టెల్ యూ వన్ థింగ్, రవితేజ గారి తాలూకా సినిమా అంటే రవితేజ గారి క్యారెక్టర్ రాయడం అన్న, రవితేజ గారికి సీన్స్ రాయడం అన్న సార్, లేకపోతే రవితేజ గారికి ఒక సినిమా రాయడం అన్న, ఇట్స్ నాట్ దట్ ఈజీ నేను అనుకుంటాను. కరెక్ట్. ఎందుకనుకుంటానంటే ఆయన కామెడీ ఎంటర్టైన్మెంట్ అసలు అన్నీ మొత్తం అన్నీ చేసేస్తారు ఆయన, అన్నింటినీ లైక్ చేస్తారు ఆడియన్స్. కరెక్ట్ సార్. ఇది బాగుండదురా రవితేజ చేస్తేనే అనుకోరు. కరెక్ట్ సార్, కరెక్ట్. రైట్. అలాంటి దానిలో ఒక బ్లెండ్ తీసుకురావడం అన్నదే దానిలో ఛాలెంజ్. అవును సార్, అవును. మీరు అందులో సక్సెస్ అయ్యారా? 100% అయితే అయ్యాను సార్. అంటే ఏదైతే ద ఫస్ట్ సక్సెస్ ఏంటి అంటే పేపర్ మీద ఏదైతే మేము చూసామో దాన్ని 85% స్క్రీన్ మీద ట్రాన్స్లేషన్ ఏదైతే జరిగిందో దట్ ఈస్ అవర్ ఫస్ట్ సక్సెస్ సార్. అది ఏదైతే ఒక పాత్ర సాధేవర్ మన పాత్ర అనుకున్నాం, అది మేము అనుకున్న దానికి రెండింతలు ఆయన దానికి జోడించాడు ఆయన ఇన్వాల్వ్మెంట్తో. సో వీఆర్ మోర్ దెన్ హ్యాపీ. ఓకే, ఇప్పుడు మామూలుగా ఈ ఇవి నార్మల్గా మీరు ఒక వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఒక సాటిస్ఫాక్షన్తో మాట్లాడే మాటలు, బట్ దే సౌండ్ టెంప్లెట్. రైట్ సార్, రైట్, రైట్. దిస్ సౌండ్ లైక్ టెంప్లెట్స్. బట్ ఇక్కడ ఏంటంటే అసలు రవితేజ క్యారెక్టర్ని మీరు ఏం చేశారు, రేపు ఆడియన్స్ అలాగే టైగర్ నాగేశ్వరరావు అలాగే అనుకున్నారు. కరెక్ట్. ఆఫ్ కోర్స్ ఇట్ ప్లేడ్ వెల్, దెర్ ఇస్ నోట్ డౌట్, రవితేజ గారు చాలా బాగా చేశారు. కరెక్ట్. బట్ ఎప్పుడు కూడా ఒక సూపర్ డూపర్ హిట్ హిస్ సినిమా ఎప్పుడు మీకు ఒక బర్డెన్. అవును సార్, అవును. ధమాకా 100 croreకి వెళ్ళిన తర్వాత ఇట్ వాజ్ ఇట్ ఈస్ అగైన్ ఏ వంశీకి, ఆ వంశీకి టైగర్ నాగేశ్వరరావు వంశీకి అది కొంచెం ఛాలెంజ్. రైట్ సార్, రైట్. లగేజ్. అవును, అవును. ఇప్పుడు మీరేంటంటే ఇప్పుడు పీపుల్స్ మీడియా కాంబినేషను మీరు కార్తికేయలో బాగా రాశారు, ఇదొక కాంబినేషను. సో ఈ యాంగిల్లో రవితేజ గారిని మీరు ఏ విధంగా ప్రజెంట్ చేశారంటే ఆయన ట్రైలర్స్లోని చాలా విచిత్రంగా రగ్గడుగా గడ్డలు గట్ట ఏదో, మొన్న మీ డైరెక్టర్ కూడా తన ఏజ్ క్యారెక్టర్ అండి ఇదే అని చెప్పి అన్నారు. సో మీరు ప్రత్యేకంగా చెప్పాలి ఆడియన్స్కి కానీ ఫ్యాన్స్కి కానీ ఈ క్యారెక్టర్ గురించి ఒక స్పెషల్ ఫ్లాగ్షిప్ పాయింట్ ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక వాక్యంలో చెప్పాలి అంటే ఒక మొండోడి ప్రేమ, ఒక మొండోడి పంతం, ఒక మొండోడి పోరు, ఇది సినిమా సార్. అవునా? ఆయన ఆయన ప్రతి సినిమాలో చేసేదే అది, మొండోడే ప్రతి సినిమాలోనూ మొండోడే ఆయన యాటిట్యూడ్ క్యారెక్టర్, ఎవడి మాట విండు ఆయన మాటే అందరూ వినాలి అంతే కదా. రవితేజ ఎవరి మాట వినేసి అలాగే సార్ అని దుడు బస్వన్లో గెలిపి క్యారెక్టర్లో ఏం చేస్తాడు ఆయన. అంటే కానీ ఇందులో మొండోడు అంటే మీరు ఇంతకు ముందు ఎవరు ఆ పదం ప్రత్యేకించి వాడలేదు కదా సార్, దీంట్లో వాడుతున్నాము అంటే దెర్ ఇస్ అ రీజన్ ఫర్ ఇట్. అది మీరు చూస్తేనే తెలియట్లేగా మాట్లాడలేదు అంటే ఏ ఎక్స్టెన్షన్ కానీ వెళ్ళాడు ఆపడానికి కానీ ఆ మొండితనానికి కానీ చూపించడానికి, దట్ ఇట్ సెల్ఫ్ ప్రైమరీ క్యారెక్టర్ అండి. మీరు అది దేన్ని ఆపాడో చెప్పకపోతే ఆయన మొండితనం ఏంటో అర్థం కాదండి మాకు. ఏం ఆపాడు? అదే కదా సార్, అదే కథ. ఓకే, సో అంటే ట్రైలర్లో చెప్తున్నాం సార్, ఇప్పుడు వచ్చే సెకండ్ ట్రైలర్ వస్తుంది దాంట్లో చెప్తున్నాం. ఏం ఆపాడో చెప్పేస్తారా? అంటే ఎలాగే మీరు ట్రైలర్లో చెప్తారు కదా, ఏం మా దగ్గర చెప్పకూడదు ఐడ్ రూమ్ స్టూడియోలో ఒకసారి ఏం ఆపాడు అది కథ అయిపోదు సార్, అంతేనా డైరెక్ట్? అవును సార్. ఓకే, అంటే ఆ రోజు కూడా ఫంక్షన్లో మాట్లాడారు,
తర్వాత నేను డైరెక్టర్తో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా తను కూడా చెప్పాడు కార్తిక్ ఘట్మని అని. అంటే ఇదేదో ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ. కరెక్ట్ సార్, కరెక్ట్. ప్రతి మొత్తం గ్లోబ్ అంతటికి అప్లై అయ్యే పాయింట్ అన్న. కరెక్ట్ సార్. ఏంటి సార్ అంత పాయింట్? ఆ రోజు నుంచి టెన్షన్ పట్టుకుందాక అసలు అంటే ఫంక్షన్లో మాట్లాడిన దగ్గర నుంచి అది మనం ప్రతి నెలలో ఒక రెండుసార్లు చూస్తూనే ఉంటాం సార్ వార్తల్లో. అవునా? కాకపోతే రచయితలో లేకపోతే దర్శకులో దాన్ని ఒక కథా వస్తువుగా చూసే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. మేము ఆ ధైర్యం ప్రయత్నం చేసాం. ఓకే, అంతే సార్. అంటే మీ కెపాసిటీ మీద మీకు నమ్మకం, రవితేజ గారి మీద నమ్మకం. రెండోది మొదటి భాగంలో పెడదాం సార్. రవితేజ గారి మీద పూర్తి నమ్మకం, ఆ తర్వాత అతను నమ్మడంతో మాకు మరింత ధైర్యం వచ్చింది. ఓకే, ఓకే. అంటే ఇప్పుడు పాన్ ఇండియాకి సినిమా, తెలుగు సినిమా వెళ్ళింది అండ్ పాన్ వరల్డ్ అయింది. కరెక్ట్ సార్. త్రిబులర్తో వాటితో వాళ్ళు ఎవరు జేమ్స్ క్యామరూన్ అలాంటి వాళ్ళే త్రిబులర్ చూసి హతాశలు అయిపోయారు. కరెక్ట్ సార్ కదా. సో అందుకని మీరు ఇంటర్నేషనల్ పాయింట్ తీసుకుని. అంటే అది తెలియకుండానే సబ్కాన్షియస్గా ఈ ఈ కాలమానం అయితే ప్రస్తుత కాలమానం ఉందో అది సహకరించదేమో సార్ మీరు అన్నట్టు. ఓకే, వెనక నుంచి ఒక తెలియకుండా ఒక ధైర్యం ఇచ్చిందేమో చెప్పొచ్చు. అంటే మీరు అన్నట్టు ఒక అర్ధ దశాబ్దం కింద ఆలోచిస్తే ఈ ధైర్యం చేసి ఉండేవాళ్ళం కాదేమో. కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఏవైతే ఉదాహరణలు తర్కాలు ఉన్నాయో అవి తెలియకుండానే సబ్కాన్షియస్గా ఒక పుష్ ఇచ్చాయము. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ ఈ కథ? సెకండ్ పాండమిక్లో సార్. సెకండ్ పాండమిక్. సెకండ్ పాండమిక్. సో అప్పటి నుంచే వర్క్ చేస్తున్నారు? అవును సార్, అవును సార్. అంటే మీరు నార్మల్గా ఒక కథా రచయితగా కనుక మాట్లాడితే సార్, ఇప్పుడు అన్ని సినిమాలు బోల్డ్ 100 సినిమాలు రిలీజ్ అవుతాయి సార్, ప్రతి హీరోని ఆ డైరెక్టరు రైటరు అందరూ కూడా అసలు అల్టిమేట్గా చూపించడానికి ట్రై చేస్తారు. కరెక్ట్ సార్. రైట్, కరెక్ట్. ఆ ప్రయత్నంలో ఎంత సక్సెస్ అవుతున్నారు ఏంటి అన్నది మనం చూస్తున్నాం. అవును సార్, అవును. ఇప్పుడు ఆ యాంగిల్లో మీరు మాట్లాడాలనుకోండి, గంట పదంగా బల్ల కుర్ది ఏం చెప్పగలరా సార్? కథ మొదటి సన్నివేశం నుంచి చివరి సన్నివేశంగా రాసేటప్పుడు అయితే సార్, ఇది రవితేజ గారిని దృష్టిలో పెట్టుకొని కథకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చామో రవితేజ గారిని దృష్టిలో పెట్టుకుని రాయడం అయితే చాలా కాన్షియస్గా చేసిన ఎఫర్ట్ సార్ అది. అతన్ని కొత్తగా చూపించే కోణం, తర్వాత అభిమానులు నిరాశపడకుండా ఉండడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి దగ్గర హై ఇచ్చి రాయాలి, వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదు అని చెప్పేసి దానికి కథ సపోర్ట్ తీసుకొని ఈ రెండు మేళవించి ఇట్స్ ఎట్ కాన్షియస్ ఎఫర్ట్ అయితే జరిగింది సార్, చేయడం అయితే జరిగింది. ఎక్కడ కూడా వీ హ్యావ్ నాట్ ఆప్టెడ్ ఫర్ ఆర్టిస్టిక్ అప్రోచ్ ఎక్కడ తీసుకోలేదు మేము. ఇది అవుట్ అండ్ అవుట్ ఫక్త్ కమర్షియల్ ఫార్మాట్లో ఆయన చూస్తే ఎట్లా కాంప్రమైజ్ అయిపోలేదా? లేదు సార్. సినిమా లేదు సార్. అంటే మీరు ఇందాక చెప్పిన దాంట్లో లేదు సార్, రవితేజ గారికి అభిమానులకి కావాల్సినట్టుగా కావాల్సిన చోట అవి ఇచ్చుకుంటూ వెళ్తుంటే కథ లేదు సార్, అసలు కాంప్రమైజ్ అవ్వలేదు. మనం ఎంచుకున్న కథే అలాంటిది సార్. అది ఎంచుకున్న కథే ఒక మనం చిన్నప్పుడు వినే అతిశయోక్తి ఎక్కువ ఉండే పాత్ర అది. ఓకే, అంటే ఫెయిరీ టైల్ స్టోరీ. ఫెయిరీ టైల్లో మనం ఎలా అయితే రాజు అనగనగా ఒక రాజు రాజుగారు అతని శక్తుల గురించి కానీ, తర్వాత మన షాడో మధు నవల్స్లో ఉండే హీరోలు ఎట్లా ఉంటారు, ఈ అట్లాంటి ఒక అతిశయోక్తి ఉన్న పాత్ర సార్. పేపర్ మీద అట్లా ఉంది, ప్రత్యేకించి మనం రాజీపడి చేయాల్సిన అవసరం అయితే లేకుండే. ఎందుకు అలా చేశారు మీరు చేసినప్పుడు? అది చిన్నప్పటి నుంచి అది చూస్తే పెరిగాను కదా సార్, నాకు ఆ హీరోయిక్ మూమెంట్సే హై ఇస్తాయి టెంపర్మెంట్. మధుబాబు షాడో నవల్స్ అట్లా అట్లా అంతే కదా సార్. అవును, సో నిజంగా హీరోలాగా ఉంటారండి మధుబాబు రాసే. అంటే మనం చదువుతుంటేనే యూ కెన్ ఫీల్ దట్ హీరోయిజం. అలాంటి పాత్రను మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేశాను సార్. ఇది మీరు చూసేటప్పుడు ఇప్పుడు ఈ మాట అయితే స్ఫురిస్తుంది సార్ ఒకసారి మీకు. అవునా?